हाय नमस्ते मी हरिबाबू चाला मंदी रैतु सोदरुलु अटु कर्नूलु वैपु प्रकाशं वैपु रैतु सोदरुलु अडगडं जरिगिंदंडि इटु तुफान प्रभावं इटु आंध्रप्रदेश मोत्तं उंदि लेकपोते ఏ జిల్లాల్లో అటు గుంటూరు వైపు కానీ బాగా ఉందండి అని అడుగుతున్నారు. కొంతమంది రైతు సోదరులు ఇటు కూడా అటు కర్నూలు వైపు ఉందా అని చెప్పేసి మిరపతోట పరిస్థితి ఏంది కొంచెం చిన్న వివరణ తెలియచేయండి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఫోన్ల ద్వారా కామెంట్ రూపంలో అటు యార్డుకు వచ్చిన రైతు సోదరులు కానీ టోటల్గా పరిస్థితులు చూస్తే మన తుఫాన్ ప్రభావం అనేది బీభత్సం తుఫాన్ బీభత్సం రైతుల కళ్ళంటి నీళ్ళు మాత్రం తెప్పించాయి. టోటల్గా అన్నీ ఒక పంట కాదండి, ఒక మిర్చి పత్తి వరి ముఖ్యంగా వరి శనగ పొగాకు తోటలు మొత్తానికి కూడా అన్ని పంటలకు కూడా మరీ బీభత్సం చేసి బాగా నష్టపరిచింది. ఒక పక్క మన వీడియోలో కూడా మీకు చూపించడం జరిగింది, కొంత మీరు కూడా టీవీలో చూసుంటారు పరిస్థితులు. మరీ గుంటూరు బాపట్ల ఇటు కృష్ణా జిల్లా వైపు అయితే మరీ బీభత్సాన్ని సృష్టించింది. అవి పొలాల చెరువుల ఏంటి అనే పరిస్థితి అయితే బాగా గుంటూరు బాపట్ల ఇటు అమరావతి బెల్ట్ ఇటు పల్నాడు అక్కడక్కడ ప్రకాశం వైపు కూడా మరీ బీభత్సాన్ని అయితే సృష్టించింది. మరీ మిర్చి తోటలకైతే విపరీతంగా దెబ్బండి, తోటలు అయితే మొత్తం మునిగిపోయినాయి ఎక్కువగా. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో ఎక్కువగా మిర్చి తోటలకైతే బాగా ఎఫెక్టు, పోత కాయ కాసి కొంతమంది రైతు సోదరులు మిరప కాయలను కోసి క్రమంలో కొంతమంది వరి కూడా కోసి కొంతైతే బాగా లక్షల్లో మిర్చి తోటలకైతే లక్షల్లో పెట్టుబడి. కొంత వాతావరణం అయితే మొన్నటిదాకా ఎండలు అటు జూన్ నెలలో ఎండలు, జూలైలో అక్కడక్కడ వర్షాలు, మళ్ళీ ఆగస్టులో ఎండలు, సెప్టెంబర్లో 1-2 చోట్ల వర్షాలు. మొన్నటిదాకా మిర్చి తోటలకైతే బాగా ఎఫెక్టు, నీళ్లు కొని మొక్కల్ని తడిపే పరిస్థితి కూడా వచ్చింది. తీరా పంట పోత పట్టి కొంత కాయలు వచ్చే టైంలో అటు ఈ తుఫాన్ ప్రభావం అనేది మరీ విపరీతంగా ప్రభావం చూపించింది. రైతుల కళ్ళం నీళ్ళు అయితే వచ్చినాయి, బాగా మనం చూస్తూనే ఉన్నాము. పొజిషన్ అయితే మిర్చి తోటలు కోలుకుంటాయా కోలుకోవా అసలు ఏంది పరిస్థితి, దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది తోటల పరిస్థితి. కొంత కాయ కాసింది కూడా మచ్చ రావటం, కొంత చెట్లు ఇరిగిపోవటం, మరీ బీభత్సంగా మిర్చి తోటకైతే బాగా ఎఫెక్ట్ జరిగిందండి. ఇటు ప్రకాశం, పల్నాడు, గుంటూరు, అమరావతి, ఇటు కృష్ణా జిల్లా, బాపట్ల అయితే మరీ బాపట్లకి వెళ్ళి చూసుకుంటే అటు గుంటూరు జిల్లా పత్తిపాడుకా నుంచి ఇంకొల్లు, పర్చూరు, ఇటు నర్సరావుపేట వైపు, పల్నాడు వైపు బాగా బీభత్సంగా అయితే తోటలో మిర్చి తోటలు అయితే టోటల్గా ఎక్కువగా అయితే మిర్చి తోటలకైతే బాగా భారీగా నష్టం వాటిందని చెప్పొచ్చండి. ఎందుకంటే అటు కర్నూలు రైతులు అడుగుతున్నారు, ఎందుకంటే టోటల్గా అటు కొంత ఎఫెక్ట్ తగ్గినా కదగా వైరస్ ప్రభావం అనేది అటు కర్నూలు వైపు ఉందండి. వర్షా ప్రభావం అంతగా లేకపోయినా ఇటు మాత్రం బీభత్సంగా అతలకుతలం అనేది చేసి పాను కింది మొత్తం బాగా రైతులను మాత్రం అన్ని విధాలుగా అన్ని పంటలకు దెబ్బన్నా ఎక్కువగా మిర్చి తోటలకైతే మరీ ఎక్కువగా భారీ ఎఫెక్ట్ అనేది కొట్టింది. అవి కోలుకుంటాయా కోలుకోవా అనేది కూడా అర్థం కావట్లా. ఈ క్రమంలో ఎంతో కొంత గవర్నమెంట్ అనేది ప్రభుత్వం అనేది సహాయం చేయకపోతే పరిస్థితులు అనేది రైతులు కోలుకోలేని పరిస్థితి. లక్షల్లో పెట్టుబడి పెట్టున్నారు మిర్చి రైతు సోదరులు అయితే, అన్ని పంటలే పెట్టినా ఎక్కువగా పెట్టుబడి విషయానికి వస్తే మిర్చి వ్యవసాయానికి వచ్చేసరికి లక్షల్లో పెట్టు కూడుకున్న పనండి. మందులు కానీ వైరస్ అని ఒక పక్క నీళ్ళు లేని క్రమంలో నీళ్లు కొనుక్కొచ్చి తడపటం, ఓ పక్క తడిపిన తర్వాత వైరస్ను తట్టుకొని పురుగు మందులకు కానీ వాటికి వేలల్లో లక్షల్లో వాటికి మందులకి కొంత తీర పూత పట్టిన టైంలో ఈ తుఫాను ప్రభావం అనేది రైతులను ఎంతో ఉక్కిరి బిక్కిరి చేసి కోలుకోలేని పరిస్థితిలోకి అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఈ మళ్ళీ ఇవాళకి కూడా ఈరోజుకి కూడా పొలాల్లో నీళ్ళు అనేది మిర్చి తోటలో నేను అటు వెళ్ళి చూసినప్పుడు తోటలు
రై సోదరులు అయితే చెప్పడం కూడా పొలాల్లో ఉరకెత్తి ఎరుపు తిరుగుతున్నాయండి మొక్కలు ఈ రెండు మూడు రోజులకే. పరిస్థితి చూస్తే పోతరాలిపోయింది. మిర్చి తోటలు బాగా ఎఫెక్ట్ అయింది. పోతరాలిపోయింది, కాయమో కడిసి కొమ్మలే తిరిగిపోయి కాయ మచ్చకాయ వస్తుంది. అరకొర నీళ్లు లేక మొన్నటిదాకా దిగుబడి కూడా సరిగా వచ్చిద్దో రాదో. కొంత పరిస్థితి చూస్తే క్వాలిటీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఆ క్రమంలో కొద్ది గొప్ప పెట్టుబడి పెట్టుకుంటా తీరా దిగుబడి తినే టయానికి అనేది వర్షం తుఫాను బీభత్సం చేయటం వల్ల రైతులు కూడా బాగా నష్టపోయాము అని వాళ్ళు చెప్పడం కూడా జరిగిందండి. టోటల్గా చూస్తే పరిస్థితి చూస్తే అన్ని తోటలకు కూడా కొంతమంది రైతు సోదరులు అయితే కళ్ళమ్మటి వాళ్ళు కనుక్కునేటప్పుడు నీళ్ళు ఆగటం లేదు. ఏదైనా ప్రభుత్వం విపత్తు మనకు చెప్పకుండా వస్తుంది కాబట్టి కొంతమంది అప్పులు చేసుకొచ్చి తీసుకొచ్చి పంటలు పండించుకునే పరిస్థితి. ఆ పంట పరిస్థితి చూస్తే అసలు ఎలా ఉంటుంది, కోలుకుంటుందా కోలుకోదా, అసలు మరీ వైరస్ మళ్ళీ స్టార్ట్ అయిద్దేమో, నీళ్లు పోని పరిస్థితి అనేది చూస్తే ఉక్కిరి బిక్కిరి చేసేసింది టోటల్గా. ఏదైనా ఇటు గుంటూరు, బాపట్ల, ఇటు కృష్ణ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాలు వరకైతే బాగా ఎఫెక్ట్ అనేది తీవ్రంగా కనపడుతుందండి. బాగా రైతు సోదరులకు నేను ఫోన్ చేసి అడిగినప్పుడైతే వాళ్ళు చెప్పే సమాధానాలు నోటమిటి మాట్లాడని పరిస్థితిలో వాళ్ళు ఉందండి. ఏంటండి పంట పరిస్థితి అని అడిగితే చెప్పలేమండి. ఎట్లా ఉంటుందో, అది కోలుకుంటుందో కోలుకోదో, లేకుంటే రికవర్ అయ్యే ఏదైనా ప్రభుత్వం అనేది ఆర్థిక సహాయం చేయకపోతే చాలా నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఏదైనా వివత్సానికి మిర్చి తోటలకైతే బాగా ఎఫెక్ట్, ఎందుకంటే కర్నూలు రైతులు అడుగుతున్నారు. కొంతమంది రైతు సోదరులు ఫోన్ చేసి అటు ప్రకాశం వైపు, ఇటు పల్నాడు వైపు రైతులు, గుంటూరు వైపు ఎలా ఉందండి, ఎందుకంటే గుంటూరు వైపు కూడా అటు పత్తిపాడు, ఇంకోళ్ళు, పరచూరు, బాపట్ల సైడ్ కూడా మిర్చి తోటలు విపరీతంగా పంట వేయడం జరుగుతుంది అన్ని రకాలకు సంబంధించి. ఎట్లుందని చెప్పేసి వాళ్ళు అడగటం జరుగుతుందండి. టోటల్గా అయితే ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం అయితే చేసిందండి. మిర్చి తోటలకైతే బాగా ఎఫెక్టు. ఆ ఎఫెక్టు ఎంతవరకు అనేది కనీసం ఈ వాతావరణం ఒక వారం ఆగితే కానీ తోటలు ఎలా ఉండే తిప్పుకున్నాయా లేదా భారీ ఎఫెక్టా అనేది కనుక తెలుస్తుంది. ఏదైనా గవర్నమెంటు ప్రభుత్వం అనేది ఆర్థిక సహాయం ఎంతో కొంత చేయకపోతే భారీగా నష్టపోవటం జరుగుతుంది. ఈ తుఫాను, ఈ సరుకుల వల్ల ఈ మిర్చి తోటలకి ఏదన్నా ఏసీలో ఉన్న సరుకులకి మార్కెట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందనేది రైతు సోదరులు అడుగుతున్నారు. మరొక టాపిక్తో రేపు మళ్ళీ కలుద్దాం. ఏసీ సరుకుల గురించి కానీ, మార్కెట్ ధరల గురించి కానీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడున్న పొజిషన్లో అయితే తోటల పరిస్థితి ఈ విధంగా ఉందండి. రేపు ఒక మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న కానీ పాత్ర సోదరులు కానీ మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చి మీరు వీడియో చూసే అవకాశం ఉంది. రేపు మళ్ళీ వీడియోలో కలుద్దాం. నమస్తే. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.